ఏపీ గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కొమ్ముల కొండలరావు తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో కొంతమంది పెద్ద నాయకులు ఇసుక మట్టి వ్యాపారం చేస్తూ పార్టీ ప్రతిష్టత దెబ్బతీస్తారని తెలిపారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో తాను పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నట్టుగా కొండలరావు ప్రకటించారు. మీద అబండాలు వేసిన గురించి నేను ఈవేళ వీడియో ముందుకు రావాల్సి వచ్చిందన్న. మరి అనేక రకాలు దోపిడీలు జరుగుతున్నాయి, ఒక్కటి కాదండి. మరి వేళ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, చిన్న చిన్న ఎంప్లాయీలు అండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళే మాట్లాడారండి. మా నాయకుడు ఎలా వసూలు చేయమన్నాడో, వీళ్ళ దగ్గర ఇంత వసూలు చేయమన్నాడో, వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేయమన్నాడో, నాయకుల దగ్గర ఎంత వసూలు చేయమన్నాడో అని చెప్పేసి ఈ తప్పు అని ఉంటే అప్పుడు ఎవరైనా కూడా ముఖాముఖికి రెడీ, నేను రెడీ అని చెప్తున్నానండి. మరి నేను ఎవరికి జెర్సీ నేను రాజీనామా చేయట్లేదండి. ఈవేళ మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను రిజైన్.